తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ యొక్క ఉదయ కిరణాలు అనే పరిశుద్ధ కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ దేవుని అతి పరిశుద్ధమైన నామములో శుభములను వందనములను తెలియజేస్తూ ఉన్నాం ముప్పై ఒకటవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై రెండవ స సంవత్సరంలో మనము ఈ యొక్క ధ్యానం చేయవలసినటువంటి అంశము సమాధానము అనగా పీస్ మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై తొమ్మిది నుండి యాభై వచనములు ఈ దినం మనకు ఇవ్వబడినటువంటి అంశంలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రభునంత ప్రియమైన వాళ్ళారా ఈ అవకాశం దేవుడు కలిగజేసినందుకు మొట్టమొదటిగా దేవాతి దేవునికి నేను నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తూ ఉన్నాను ఒకసారి మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిది వచనాన్ని మనం గమనించినట్లయితే ఉప్పు సారము అగ్నివలన కలుగును ఉప్పు ఉప్పు ఉంటే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దానికి సారము కలగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు అని చెప్పాను అనగా ఉప్పు సారమైన ఎడల అది బయట పారవేయబడుతూ ఉంది దాని వలన ఏమి కూడా ఫలము పొందలేమన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ప్రభు ఏమంటూ ఉన్నాడంటే మీలో మీరు ఉప్పు ఏ విధముగా రుచిని కలగజేస్తూ ఉందో ఇతరులకు రుచి కలగజేసే విధముగా మీలో మీరు ఉప్పు సారము గలవారై సమాధానముగా దేవునితో సమాధానముగా ఉండాలి అని ఈ వాక్యములో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఈ సందర్భంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మనము ఉప్పు సారము కలిగిన వారము అనగా ఇతరులకు రుచికరముగా ఉండేవారముగా ఈ శ్రమల దినపు ఆరాధనలో మనము మనల్ని మనం సిద్ధపరచుకునేటటువంటి మంచి సదవకాశం ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అయితే ప్రేమిన వాళ్ళారా మనము రోమపత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఈ విధముగా చెప్తూ ఉంది దేవుని వాక్యం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన యేసు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండు అని అంటాడు దేవునితో సమాధానము కలిగి ఉన్నప్పుడు మనుషులతో సమాధానం కలిగి ఉంటామన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునిలో సమాధానం లేకపోతే ఎవరి ఇంటిలో సమాధానం ఉండదు ఎవరితోనూ మనం సమాధానముగా ఉండమన్నటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవలసినటువంటి బాధ్యత మన అందరిపై ఉన్నదన్నటువంటి విషయాన్ని మనకు పౌలు గారు ఈ యొక్క రోమపత్రికకు అనగా రోమపత్రికల్లో తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం స్త్రీలారా మొదట దేవునితో సమాధాన అంటే దేవుని వాక్యములో స్థిరత్వమైనటువంటి జీవితం కలిగి జీవించడం మనకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణమని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకనగా దేవునితో సమాధానపడడం అంటే వాక్యములో మనం పరిపూర్ణమైనటువంటి జీవితం జీవించడం ద్వారా ఆ వాక్యంలో పరిపూర్ణమైన జీవితం జీవించడంలో ఉన్నటువంటి మాధుర్యతను మనం గ్రహించి అందులో పవిత్రమైన జీవితం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఒక మంచి అవకాశం అని ఈ సందర్భంలో ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను అయితే రెండో విషయం ఏమిట ఏమంటాడంటే రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో శక్యమైతే మీ చేతన్యంతో మట్టుకు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండు అనగా మన జీవితంలో శక్యమైతే మనలో మనము ఇతరులకు సమాధానం ఇది ఇదొక మంచి అవకాశంగా దేవుడు కలగజేస్తూ ఉన్నందుకు మనం మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే చేతనైనంత మట్టుకు మనుషులతో సమాధానముగా ఉండవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నదన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే యాకోబు యేషావ్ ఇవిరిరువురిని మనం గమనిస్తాం అనగా ఒక్క పూటి ఒక్క పూట కోసము తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏషావు ఆ తమ్ముని చంపాలనే ఆలోచనలో ఉండి ఎదురుచూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యాకవు తన యొక్క పిల్లలను దాసీలను తన భార్యలను వెంటబెట్టుకొని వెళ్ళుతూ ముందుగానే వారిని పంపిస్తూ ఈయన వెనుక వెళ్ళి ఏడు మారులు నమస్కారం అనగా సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్ళగానే ఇద్దరు కూడా కౌగిలించుకొని ఏషావు తన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈర్ష్యతో ఉన్నటువంటి కోపంతో ఉన్నటువంటి ఉగ్రతతో ఉన్నటువంటి వ్యక్తి మెడపై పడి ముద్దు పెట్టుకొని ఆయనను కౌగిలించుకున్నట్లుగా మనం చూస్తాం అనగా సమాధానము దేవుడిచ్చేటటువంటి బహుమానముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అక్కడ ఎంత కక్ష ఉన్నప్పటికీ తిరిగి వారిద్దరు కూడా సమాధాన పడ్డట్లుగా మనము ఈ యాకోవులను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి పరమనంద ప్రే ప్రియమైన వార్లారా మన జీవితంలో కూడా సమాధానం అనేటటువంటిది దేవుడు అనుగ్రహించే కృపావరం అని మనం జ్ఞాపకం చేయబ చేసుకుందామని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను అదేవిధముగా మూడో విషయం ఏంటంటే కులశ్రీలకు రాసినటువంటి పత్రిక అపోసరైన పౌలు కులశ్రీలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం పదిహేను వచనాన్ని మనం గమనిస్తే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి ఎందుకనగా ఇందుకొరగే మీరు ఒక్క శరీరముగా పిలువబడి మరియు కృతజ్ఞులయుండు అని అంటాడు ఎవరి ఎందుకొరకు పిలువబడ్డాం మనం సమాధానమునకు సమాధానమైనటువంటి బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యం నందు దాన్ని కాపాడుకునేందుకు మనం దేవుని సన్నిధానంలో కూడుకొని ఆరాధిస్తూ ఉన్నాము కనుక ఈ విషయంలో మనము జాగ్రత్త కలిగిన వారమై ఉండి కృతజ్ఞులయుండు అని అంటాడు అంటే కృతజ్ఞత లేనటువంటి జీవితముగా ఉండకుండా దేవుని ఏడలో కృతజ్ఞత కలిగి ఉండి మనుషులేడలో కృతజ్ఞత కలిగి ఉండడానికి ఇది ఒక మంచి సదవకాశం అని గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నట్లుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈ సమయం నందు చివరిదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మతయి శుభవార్తలో ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అంటారు సమాధాన పరచువార ధాన్యులు వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అనగా సమాధానం అనేటటువంటిది మనల్ని తన యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేయబడడానికి దేవుడు అనుగ్రహించే గొప్ప అని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకనగా ఈ సమాధానము ఈ యొక్క మన జీవితంలో ఏ విధంగా ఉప్పు నిస్సారం అయితే అది పాడవేసి తొక్కివేయబడుతూ ఉందో మనము కూడా సమాధానం లేకపోతే దేవునితో సమాధాన పడకపోతే మన జీవితాలు కూడా పాడైపోతాయి మన కుటుంబాలు కూడా కష్టంలో నెట్టి నెట్టబడతాయి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునితో సమాధానపడి ఇతరులకు కూడా మనం సమాధానం అందించే వారముగా ఉండుటకు ఆ స్త్రీ యొక్క దేవుని దీవెనలు సదాకాలం మనకు తోడుగా ఉండి దీవించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థించదము కృప కనికరం తండ్రి పరిశుద్ధమైన దేవ నీ కొందనములు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నీ మహా గొప్ప కృపను బట్టి నువ్వు ప్రేమించి ఆశీర్వదించినటువంటి మా పరిశుద్ధ రామ్కోట్ పరిశుద్ధ సంఘమును మీరు దీవించినారు ఈ యొక్క కిరణాలు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాల్లోని శాంతిని సమాధానం దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామూలు బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రైన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సకల దీవెనలు ఈ దినమంతయు దేవుడు మీకు తోడు నీడయిండి నడిపించునుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్